కొన్ని రోజుల తర్వాత ఆ బొమ్మ గురించి ఎవరికైనా చెప్పుదామని సిరి వాళ్ళ ఇంటికి వెళ్ళాను. తనని పిలిచి తనకు జరిగిందంతా పూసకొచ్చినట్టు చెప్పాను. అలా చెప్తున్న సమయంలో ఆ బొమ్మ నాకు మళ్ళీ కనిపించింది. అటు చూడు, అదే బొమ్మ నన్ను ఇన్ని రోజులు వెంటాడుతుంది, అదే బొమ్మ. తనకి ఎక్కడేం కనిపించట్లేదు అని చెప్పగానే ఒక్కసారిగా నాకేం జరుగుతుందో అర్థం కాలేదు. గొంతు పట్టేసినట్టయింది. అంటే నాకు ఒక్కడికే ఆ బొమ్మ కనిపిస్తుందా అని అయోమయంలో వెళ్ళి వాటర్ తాగిన నాకు వెంటనే ఎక్కడి నుండి వీలైనంత త్వరగా పారిపోదామని వెళ్ళిపోయా. అసలు ఆ బొమ్మ నన్ను ఎందుకు వెంటాడుతుందో తెలుసుకోవాలంటే